తెలంగాణ రైతు రుణమాఫీ వ్యవహారం చివరకు రాజకీయ రంగు పులుముకుంటుంది. మూడు విడతల్లో మాఫీ చేసిన రుణం మొత్తం లబ్ధి పొందిన రైతు కుటుంబాల సంఖ్యపై నిరసన వ్యక్తమవుతుంది. ఒకవైపు చిన్న చిన్న తప్పిదాలకే వేలాది మంది రైతులు రుణమాఫీని పొందలేకపోయారనే వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు పూర్తి రుణమాఫీ జరగలేదనే ప్రతిపక్ష బీఆర్ఎస్ విమర్శిస్తుంది. ఇంతకీ తెలంగాణలో రుణమాఫీ ఎలా జరిగింది, రుణమాఫీ ఫలాలు అందనిది ఎవరికి? లెట్స్ వాచ్ ది స్టోరీ. పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో చాలా కీలకమైనది రైతు రుణమాఫీ. చాలా కాలం తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ పథకాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం మూడు విడతల్లో 100,000 రూపాయలు, 150,000 రూపాయలు, 2 లక్షల రూపాయల లోపు రుణాలను మాఫీ చేసింది. అయితే ఈ మూడు విడతల్లోనూ చాలా మంది రైతులు వివిధ సాంకేతిక కారణాలతో రుణమాఫీకి అనర్హులయ్యారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. మరోవైపు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పిందని ఎదురు దాడికి దిగుతోంది. గత ప్రభుత్వ హయాంలో కన్నా ఈసారి రుణమాఫీలో లబ్ధి పొందిన రైతులు ప్రభుత్వం చెల్లించిన మొత్తంలో చాలా వ్యత్యాసాలున్నాయి. ఈ గణాంకాలను ముందు పెట్టుకుని బీఆర్ఎస్ విమర్శలకు దిగడం, కాంగ్రెస్ నాయకత్వం ప్రతివిమర్శలు చేయడంతో రుణమాఫీ వ్యవహారం రాజకీయ టర్న్ తీసుకుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఎన్నో సమాలోచనలు చేసిన ప్రభుత్వం రుణమాఫీకి ఒక కట్ ఆఫ్ డేట్ నిర్ణయించింది. 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 మధ్య రుణాలు తీసుకున్న రైతులు రుణమాఫీకి అర్హులవుతారని, ఒక రైతు కుటుంబంలో ఎన్ని ఖాతాలు ఉన్నా రేషన్ కార్డు ఆధారంగా ఒకరికి మాత్రమే రుణమాఫీ వర్తిస్తుందని, అది అసలు వడ్డీ సహా 2 లక్షల రూపాయల వరకే, అంతకు మించి రుణం ఉన్నా తీసుకున్నా రుణం వడ్డీ ఎక్కువగా ఉన్న రైతులే చెల్లించాల్సి ఉంటుందని విధి విధానాలు ప్రకటించింది. అప్పుడే దీనిపై బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. ఇదంతా తప్పుదాటు వ్యవహారమని విమర్శించింది. అయితే సంవత్సరాలుగా రేషన్ కార్డులను ప్రభుత్వం పంపిణీ చేయలేదు, దీంతో చాలా మంది అనర్హులయ్యారు. మరోవైపు బ్యాంకర్లు చేసిన తప్పిదాలకు రైతులు మూల్యం చెల్లిస్తున్నారు. ప్రభుత్వం విధించిన కట్ ఆఫ్ డేట్ 2018 డిసెంబర్ 12 ముందు రుణాలు తీసుకున్న రైతులు ఆ తర్వాత ఏటా రుణాన్ని రెన్యువల్ చేసుకుంటూ వస్తున్నారు. రెన్యువల్ చేసిన తేదీ నుంచి దానికి కొత్త రుణంగానే పరిగణించాలి. సదరు రుణానికి సంబంధించిన కొత్త ఖాతా నెంబర్ ఉంటుంది. కానీ గ్రామీణ ప్రాంతాల్లోని బ్యాంకర్లు 2018 డిసెంబర్ 12 ముందు తీసుకున్న రైతుల రుణాలను వారు ఏటా రెన్యువల్ చేసుకుంటూ వస్తున్నా కొత్త తేదీలు ఇవ్వకపోవడంతో వారంతా పాత జాబితాలోనే మిగిలిపోయారు. ప్రభుత్వం చేసిన రుణమాఫీకి అర్హత పొందలేకపోయారు. ఇలా గ్రామీణ ప్రాంతాల్లో వేలాది మంది రైతులు అనర్హులయ్యారు. బ్యాంకు ఖాతాల్లోని పేరుతో ఆధార్ కార్డులోని పేరు వ్యత్యాసం ఉన్నా రుణమాఫీ జరగలేదు. ఇవి సాంకేతిక సమస్యలే అయినా ఆన్లైన్లో వీరి వివరాలు కనిపించడం లేదు. అదే మాదిరిగా రైతు పట్టాదారు పాసు పుస్తకం, బ్యాంకు ఖాతాల్లో పేరులో అక్షరం తేడా ఉన్నా రుణమాఫీ జాబితాలో పేరు లేకుండా పోయింది. ఇక ఆధార్లోని పేరు, రుణ ఖాతాల్లోని పేరు వేరుగా ఉండటం వల్ల కుటుంబ సభ్యులు నిర్ధారణ చేయాల్సిన వారి పేర్లను పెండింగ్ లో పెట్టారు. రైతు కుటుంబంలో మినహాయింపు లేని ప్రభుత్వ ఉద్యోగి ఉన్నా, సర్వీస్ పెన్షన్ పొందుతున్న వారున్నా పెండింగ్ లో పెట్టారు. రైతుకు పాసు పుస్తకం లేకపోవడం, రుణమాఫీ కట్ ఆఫ్ డేట్ మధ్యలోనే రుణం తీసుకొని ఉన్నా, అవసరాల రీత్యా భూమిని అమ్ముకున్న రైతుల నుంచి కొనుగోలు చేసిన రైతులకు భూమి బదిలీ కావడం, దీంతో పాసు పుస్తకం రద్దు కావడం వల్ల కూడా మాఫీ జాబితాలో పేర్లు రాలేదు. పంట రుణం తీసుకున్న రైతు ఒకవేళ మరణిస్తే భూమి వారసుల పేరు మీదకు మారిపోయిందే కానీ రుణం అలాగే ఉండిపోయింది. ఇలాంటి వారి కేసులకు రుణమాఫీ వర్తించలేదు. తీసుకుంటున్న పంట రుణం కంటే వడ్డీ ఎక్కువగా ఉన్న రైతులకు రుణమాఫీ జాబితాలో చోటు దక్కలేదు. దీంతో ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. రుణమా
రుణమాఫీపై వస్తున్న వివిధ ఫిర్యాదులను పరిష్కరించేందుకు రాష్ట ప్రభుత్వం మండల వ్యవసాయ అధికారులను నోడల్ అధికారులుగా నియమించింది. తప్పులను సరిదిద్దే బాధ్యతను అప్పచెప్పింది. అయితే రుణమాఫీపై అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు ప్రతివిమర్శలు చేసుకుంటున్నాయి. చివరికి నువ్వు రాజీనామా చెయ్యి అంటే నువ్వు రాజీనామా చెయ్యి అనేదాకా వెళ్లింది ఈ వ్యవహారం. ముఖ్యంగా బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు, సీఎం రేవంత్ రెడ్డిలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. పూర్తి రుణమాఫీ జరగలేదని ప్రతిపక్షాలు, 2 లక్షల వరకు పూర్తిగా ఇచ్చామని అధికార పార్టీ చెప్పుకుంటున్నాయి. కానీ కొన్ని పొరపాట్ల వలన సరైన లబ్ధిదారులకు రుణమాఫీ ఫలాలు అందలేదనేది తెలుస్తుంది. మరోవైపు 2 లక్షల రూపాయలు దాటిన వారికి రుణమాఫీ జరగలేదు. వారిని కూడా పరిగణలోకి తీసుకుంటామని ప్రభుత్వం చెబుతుంది. చూడాలి మరి దీనిపై ఇంకా ఎలాంటి రగడ జరుగుతుందో.